వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఒక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి అనే వార్తలు, అయితే ఇప్పటికీ వల్లభనేని వంశీ పార్టీ మారారా లేదా అనేదానికి క్లారిటీ లేదు. ఎప్పుడు మారతారు, ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారు అనేదానికి కూడా క్లారిటీ లేదు. కానీ ఈ లోపలనే ఒక పగడ్బందీ స్ట్రాటజీతో తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిపోబోతున్నారు అనే ఒక ప్రచారం. ఇది ఇప్పుడు ఒక రకంగా టీడీపీ వర్గాల్లోనూ ఒక చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఏం జరగబోతోంది, వైఎస్ఆర్సీపీలోకి మొత్తం ఆ ముగ్గురు ఎమ్మెల్యేలని తీసుకోబోతున్నారా లేదా అనేది కూడా మరో ప్రచారం, ఒక క్లారిటీ లేదు. అయితే ఎమ్మెల్యేలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానివ్వండి, లేదంటే పార్టీ కార్యకలాపాలకు సంబంధించి కానివ్వండి, ఎవరైతే దూరంగా ఉంటున్నారో వాళ్ళల్లో, అంటే దూరంగా ఉన్న వాళ్ళలో ఇప్పుడున్న 23 మందిలో దూరంగా ఉంటున్న వాళ్ళు ఎక్కువ మంది లిస్టే కనిపిస్తుంది. అయితే వాళ్ళలో ముందుగా మాత్రం ముగ్గురు సుముఖంగా ఉన్నారు. అది కూడా కోస్తా జిల్లా నుంచి ఇద్దరు వెళ్తారు. అంటే ఆల్రెడీ వలంనేని వంశీ వెళ్తారు అనేది ఎలాగా ఫిక్స్ అయిపోయింది గన్నవరం నుంచి కృష్ణా జిల్లా, కానీ ఎప్పుడు వెళ్తారనే దానికి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా అవసరమైతే రాజీనామాలు చేసి, రాజీనామాలు సమర్పించి స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు అనేది ప్రచారం. అదే జరిగితే మళ్ళీ ఉప ఎన్నికలు రావడం ఖాయమవుతాయి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ అధికార పార్టీ నుంచి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అదే స్థానం నుంచి అక్కడ మళ్ళీ అదే స్థానాన్ని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందగలరా, ఎంతవరకు సాధ్యమవుతుంది అనే ధీమా ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు అనేది ప్రచారం. వలంనేని వంశీ తర్వాత చూసుకుంటే విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావు గారు వెళ్తారు అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన పార్టీ కార్యక్రమాలు కొంచెం దూరంగా ఉండడం, చంద్రబాబు గారు విశాఖలో పర్యటించినప్పుడు సైతం కొంచెం మౌనం వ్యవహరించడం, అదే సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరగడం, ఇదంతా మనం చూసాం. అయితే ఆయన గంటా శ్రీనివాస వెళ్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇలాంటి టైంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు, అది కూడా కోస్తా జిల్లాల నుంచి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాలి. ఎవరైతే పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతుందో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అనేది ఒక సమాచారం. అదే కనుక జరిగితే మొత్తం 4 ఎమ్మెల్యేలు ఒకేసారి, అంటే ముహూర్తం ఖరారు చేసుకొని అప్పుడు ప్రకటిస్తారా, ఇప్పటికే వంశీ విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు, నేను పార్టీ మారుతున్నాను అని వంశీ నోటి నుంచి అయితే వచ్చింది లేదు. కాకపోతే ఆయన ఒక పక్క బీజేపీ నేతలను కలవడం, మరో పక్క వైఎస్ఆర్సీపీ నేతలను కలవడం, అదే టైంలో బుజ్జగించేందుకు టీడీపీ నేతలు వెళ్ళడం, ఇదంతా ఓవరాల్గా వంశీ వెళ్ళిపోతారు అనేది అయితే ఒక ప్రచారం జరిగింది. కానీ ఇంకా ఆయన ముహూర్తం పెట్టుకోలేదు, ఆయన ఇంకా సిద్ధం కాలేదు వెళ్ళడానికి. అంటే ఉప ఎన్నికలు ఖాయం కాబట్టి దానికి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఏంటనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు వలసలు అయితే ప్రారంభం అయ్యాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతే తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టం అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మరి ఇందుకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు ఏమన్నా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ పార్టీ అధినేత కానీ తీసుకుంటారా, వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఆపగలరా అనేది మాత్రం చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.